హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గుమ్మగుమలు ఆడేటువంటి చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై రెండు చూపిస్తానండి ఇది మా ఒంగోలు స్టైల్ ప్రత్యేకత అన్న ఫస్ట్ వచ్చేసి చేపలు కడుక్కోవడానికి ఉప్పు నిమ్మకాయ నిమ్మకాయ పసుపు ఈ మూడు తీసుకుంటామండి వెనగర్ ఉంటే వెనగర్ కూడా తీసుకొని కడుక్కుండే స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మెయిన్ అసలు నిమ్మకాయతో కడితే చేపలు అనేవి ఎప్పుడు కూడా స్మెల్ రావు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపులోకి వేసుకుందామండి ఉల్లిపాయని పచ్చిమిర్చిని నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టాను చింతపండు పులుసు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రస్తుతం లేదండి అందుకే రెడీమేడ్ తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి మనకి పెనం కాలిందా లేదా చూసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పాటిది పాత్ర ఉంటే మనకి సరిపోతుంది చిన్న చిన్నది అనుకో చేపలు అనేవి మొత్తం మనము కలయిదిప్పేటప్పుడు మొత్తం మెరిగిపోతాయండి అందుకనేసి కొంచెం చేపలకి ప్రత్యేకంగా ఒక వెడల్పాటి పాత్ర అనేది తీసుకుంటే బాగుంటుంది ఇంకా చేపల కూర ఏ దాంట్లో పడితే ఆ దాంట్లో వండకుండా మొత్తం ఒకటే గిన్నెలో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రై చేసాము ఫిష్ కర్రీ చేసాము అంటే ఇంకా సేమ్ ఈ గిన్నెలోనే వండాలి అని ఒక గిన్నె పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెంతులండి ఎప్పుడు కూడా పులుసులోకి మెంతులు వేసుకుంటే తాలింపులో ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంటుందండి ఇది వచ్చేసి మా ఒంగోలు సైడ్దండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా నేను తాలింపు గింజలు ఏమీ వేయట్లేదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను జస్ట్ ఓన్లీ మెంతులే వేసాను ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి కొంచెం రెడ్డిష్గా రావాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇలా రెడ్డిష్గా వేపుకున్న తర్వాత ఎందుకంటే చేపల పులుసుకి ఫ్లేవర్ అనే ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ మెంతులు అనేది వేయడం వల్ల అందుకనేసి ఫస్ట్ ఫస్ట్ నేను మెంతులు వేసాను మీరు చేపల పులుసు అనే కాదు ఎందులో అయినా సరే మెంతులు అనేది పులుసు కూరలో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది పులుసు కూరలో మెంతుల పిండి కానీ లేకపోతే మెంతులు జీరకర పొడి కానీ లేకపోతే ఏమున్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఈ రెండు వేస్తున్నానండి ఉల్లిపాయ ఎగిపోయింది ఉల్లిపాయ ఏగిపోయిన తర్వాత టమోటా వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ ఈ రెండు వచ్చేసి మొత్తం మెత్తం మొత్తం బాగా మిక్సీ పట్టేసి అందులో వేసారండి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా దగ్గర ట్రై లేదండి ఒక చేత్తో షూట్ చేస్తూ ఇంకొక చేత్తో ఇలా చేస్తున్నాను అందుకే కొంచెం షేక్ అవుతుంది ఒక అమెజాన్లో ఆర్డర్ పెట్టారండి ఒక టూ త్రీ డేస్లో వస్తుంది ఆలోపు ఈ కష్టాలు అనేవి తప్పవు నాకు యాక్చువల్గా టూ డేస్ బ్యాకే రావాలి కానీ ఇంకా రాలేదు ఇది అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి మనకి పచ్చివాసన అనేది ఉండకూడదు దీంట్లో పచ్చివాసన ఉండడం వల్ల ఏంటంటే మనం ఫిష్ తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఎక్కువ ఏగే టైం అనేది ఉండదు అనమాట టమాటా ఉల్లిపాయ పేస్ట్కి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఫిష్ ముక్కలు దాంట్లో వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయలేమండి అందుకే ఏమున్నా సరే ఇప్పుడే మనం దాన్ని ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి ఆ పచ్చివాసన అనేది బాగా పోవాలి అలా పోతే ఏంటంటే మనకి ఆ మెంతులు వేసిన ఫ్లేవర్ కూడా పోకుండా ఉంటుంది లేకపోతే దీని పచ్చివాసనతో అది కూడా పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది కలర్ అయితే ఇలా ఉంది మొత్తానికి డిష్ వచ్చేసరికి సూపర్ సూపర్గా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అనేది ఓ మసాలాలు ఏమీ అవసరం లేదండి నేనైతే ఓల్ గరం మసాలా ఏమేమి వేసుకుంటానంటే ధనియాలు ఒక రెండు చెక్కలు ఒక రెండు లవం మొగ్గలు నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతులు జీలకర్ర ఫిష్కి ఇది సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు అది కూడా అన్నీ కొంచెం కొంచెం సరిపోతాయండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు వేరే వేరే మసాలాలు పొడులు ఇవేం అవసరం లేదండి ఇది ఇంకా కొంచెం వేగాలి ఇలా కొంచెం బాగా వేపుకుంటేనే మనకి ఇది వాసన అనేది లేకుండా ఉంటుంది దీన్ని బాగా వేపుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ముక్కలు వేసేసుకుందాము ఇవి కొంచెం ఉడకక ముందే కలిపేసుకోవాలండి కొంచెం వేడైనవి అంటే అవి ఇంకా చితికిపోతాయండి నాకు ఫ్రై అనేది కొంచెం ఎక్కువైపోయింది అందుకని నేను కొంచెం త్వరగా పులుసు అనేది పోసుకున్నాను ఎందుకంటే అది ముక్కలు కదిలిచ్చినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అనేసి ముందులే కొంచెం వాటర్ వేసేసుకున్నాను కొంచెం చూసుకోలేదు నేను ఇలా మనకి చేపల ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి దానిపైన చేపల పులుసు వేసుకుంటే నీట్గా ఉంటుందండి చింతపండు రసం పోసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ అయితే చింతపండు రసం అవసరమో అంత క్వాంటిటీ అనేది దాంట్లో పోసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అది ముందలే పోసుకోవాలండి లేకపోతే చేపల పులుసు సగం ఉడికిన తర్వాత పోసుకుంటే ఆ టేస్ట్ అనేది అది మొత్తం కొంచెం లే లూజ్ లూజ్గా అనేది అయిపోతుందండి టేస్ట్ కూడా మారిపోతుంది అందుకనేసి ఏం చేయాలి అంటే మనం ఫస్టే మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు చేపల పులుసులో పోసుకోవాలండి చేపల పులుసులో పోసుకున్న తర్వాత అవి కొంచెం బాగా కలిసేటట్టు మొత్తం అంతా బాగా తిప్పాలండి చేపల్ని మాత్రం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి ఏంటంటే దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది మెయిన్ అసలు నిమ్మకాయ నిమ్మకాయ వేసి కడిగారంటే ఇంకంతే పోతుంది నెక్స్ట్ వచ్చేసి కారం అండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో కొంచెం కారం బాగా తింటారండి అందుకనే నేను కొంచెం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా ఎవరిష్టం వాళ్ళది ఎవరికి రుచికి తగినంత వాళ్ళు సాల్ట్ వేసుకుంటారు నేను ఫస్ట్ అయితే కొంచమే వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైంది అంటే ఇంకా సాల్ట్ మీకు ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి అనమాట అందుకనేసి ఫస్ట్ వచ్చేసి కొంచెం కారం కారం ఎక్కువైనా పర్వాలేదు ఎంత ఎక్కువైనా సరే కారం తింటారు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం తినలేరు నెక్స్ట్ వచ్చేసి పసుపు మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అందుకనేసి పసుపు ఎంత ముక్కల్లో వేసి కడిగినా కానీ ఆ పులుసులో వేసుకుంటే ఆ పులుసులో పసుపు అనేది ఉడికితే ఆ స్మెల్ ఆ ఫ్లేవరు రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ పులుసుకి మనం వేసే ఉప్పు కారమేనండి ఇది మొత్తానికి టేస్ట్ ఎందుకంటే మనం మసాలాలు ఏమి ఎక్కువ యాడ్ చేయము ఓన్లీ కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి చేపల ఫ్రై ఫ్రై కూడా రెడీ చేస్తున్నానండి దీనికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఆ పౌడర్ అనేది నేను ఇందాక చెప్పా కదండి అది ఈ మూడు కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకొని మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలకి పెట్టేసుకోవాలండి నేనైతే ఆయిల్ యాడ్ చేయను అండి కొంతమంది ఆ ముద్దలో ఆయిల్ యాడ్ చేసుకుంటారు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మన చేతి అమ్మటే వచ్చేస్తుంటుంది అందుకనేసి నేను ఆయిల్ యాడ్ చేయను ఇలా ఒక పైన పెట్టుకోవాలి ముక్కలు రెండు వైపులా కూడా పెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే టైం ఉన్నప్పుడు రెండు పక్కల పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే బాగుంటుందని ఉంచుకుంటారు కానీ ప్రజెంట్ నాకు ఈరోజు టైం లేదండి ఎందుకంటే నేను స్టార్ట్ చేయడమే చాలా లేట్గా స్టార్ట్ చేశాను ఫ్రిష్ అందుకనేసి కొంచెం అంత టైం లేదు అప్పటికప్పుడు పెట్టేసి అప్పుడుకప్పుడు వేయించుదామనేసి పెడుతున్నానండి ఇలా ఒక్క ప్రతి ఒక్క ముక్కకు కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మధ్యలో మన చేపల పులుసు ఎమ్మెగా ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్తోని చాలా ఈజీగా ఉంటుందండి నాకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎంతోసేపు పట్టలేదు ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ మాత్రమే పట్టింది ఇలా పెట్టుకున్నట్టు ఈ ముక్కలన్నిటికీ కూడా మొత్తం మనం ఈ మసాలా అనేది పెట్టేసుకోవాలి ఒక పెట్టేసానండి నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఒక పెనం తీసుకొని పెనం మీద కాల్చుకున్నాము ఇంకా చేపల పులుసులో గరం మలా మసాలా వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలా పెనం మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇంకొక ముక్కని కూడా ఇలా ముక్క ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి లేదు టైం లేదు అనుకుంటే మొదటి ఫ్రై చేసుకోవచ్చు నాకైతే మొత్తం ఇలా అయింది తర్వాత ఆయన ముక్కల్ని పెట్టేసుకోండి వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఇంతటితో ఈ లాగిన్ చేస్తున్నాం